ఈరోజు ఈ కరోనా వ్యాధి మహమ్మారి ప్రపంచమంతా ఒలిగిస్తోంది. ఈ మహమ్మారితో చాలామంది బాధపడుతున్నారు. దగ్గర దగ్గర దాదాపు ఒక నెల అయిపోయింది లాక్డౌన్ అయిపోయి పేద ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మానవత్వంగా సాయం చేయాలి. స్తోమత ఉండేవాడు పక్కింటి వానికి గమనించి, స్తోమత లేనివానికి గమనించి అతనికి ఏదో ఒక రూపంలో నిత్యావసరాల సరుకులు అయితే ఏమి, వాళ్లకు ఎప్పుడన్నా అవసరం పడితే ఆసుపత్రులకు అయితే ఏమి, ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరు సహాయపడాలని కోరుతూ ప్రతిదీ ఈరోజు పొద్దుటూరు పట్టణంలో మన కడప డిస్టిక్లో పొద్దుటూరు పట్టణంలో రెడ్ జోన్ ఏరియా అయిపోయింది కాబట్టి మనము ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి, ఎంజేసీ తరపు నుంచి పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పీపీఏ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. 50 డాక్టర్లకు, ఎందుకంటే వాళ్ళ సేవలు చాలా చాలా ఉన్నాయి ప్రజలకు. డాక్టర్లదే అయితే ఏమి, ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ అయితే ఏమి, పొద్దుటూరు పట్టణ మున్సిపాలిటీ స్టాఫ్ అయితే ఏమి, పోలీస్ వ్యవస్థ అయితే ఏమి, వీళ్ళు చాలా ఉపయోగపడుతున్నారు ప్రజలకు. ప్రతి చోట వీళ్ళ అండదండలు దండిగా ఉన్నాయి కాబట్టి వీళ్లకు ఇదే సదా వీళ్ళు ఇంకా బాగా చేస్తూ ఉండాలని కోరుతూ వీళ్లకు మేము ఎల్లప్పుడూ సపోర్ట్ నిలబడతాం. ముస్లిం ఎంజేసీ తరపు నుంచి ఎప్పుడు మా సహాయాలు చేస్తాము. అంతేకాదు ఈ మన ప్రభుత్వ ఆసుపత్రికి శానిటైజర్స్ కూడా ఒక 500 ప్రతి స్టాఫ్కి పంచడం జరుగుతుంది. ఇంకేమైనా అవసరం ఉన్నా మనం చేస్తాం. పోలీస్ వ్యవస్థకు కానీ, మున్సిపాలిటీ స్టాఫ్ కానీ, ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి సహాయం చేయడంలో ఏం చేసి ముందు ఉంటుంది.